సంక్షిప్త వార్తల సమాహారం న్యూస్ మార్గకి స్వాగతం. అసలే కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనా, ఇటలీలో మరణాలు కళ్లారా చూస్తూనే ఉన్నాం. మన దేశంలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఒకటి రెండు మరణాలు కూడా సంభవించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలకు దూరంగా ఉండాలని సూచించింది. కానీ కొంతమంది వేవీ లెక్క చేయకుండా ఢిల్లీలోని ఒక మసీదులో నిర్వాహకులుగా ఉన్నారు. పైగా విదేశాల నుంచి వచ్చినటువంటి మత పెద్దలను పిలిపించి మరీ సమావేశం నిర్వహించారు. 3 రోజుల పాటు వేలాది మందితో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. నిజాముద్దీన్లో మర్కాజ్లో ఈ నెల 13న అలాగే 15 వరకు 3 రోజులుగా ప్రార్థనలు జరిగాయి. మొత్తం 8000 మంది పాల్గొనగా తెలుగు రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో వెళ్ళొచ్చారు. సరిగ్గా 10 రోజులు తిరిగేలోపే ఈ సమావేశాలకు హాజరైన వారిలో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. తెలంగాణలో కరోనాతో ప్రాణాలు కోల్పోయినటువంటి 6 కూడా ఇదే మర్కాజ్లో ప్రార్థనకు వెళ్ళి వచ్చినట్టుగా సమాచారం ఉంది. వారస కేసులతో అధికారులు అలర్ట్ అయ్యారు. నిజాముద్దీన్లో మర్కాజ్ను సందర్శించగా 150 మంది లోపలే ఉన్నారు. దీంతో రాత్రికి రాత్రే బస్సులో వారిని క్వారంటైన్ తరలించారు. నిజాముద్దీన్ చుట్టుపక్కల 1600 మందికి క్వారంటైన్ తరలించారు. ఇటీవల వీరంతా మత ప్రార్థనల కోసం వచ్చినట్టు పోలీసులకు సమాచారం అందింది. వారిలో చాలామందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు తెలిసింది. నిజామాబాద్ దర్గా ప్రాంగణంలో పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. లోపలున్న వారి కదలికల్ని పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రార్థనలకు హాజరైన వారిని తనిఖీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సహా కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగం నిజాముద్దీన్ దర్గా ప్రాంతంపై దృష్టి సారించింది. నిజాముద్దీన్ ప్రాంతానికి చెందినటువంటి 160 మందిని ఇప్పటికే గుర్తించారు. లోక్నాయక్ ఆసుపత్రికి తరలించారు. మర్కజ్ ఇన్ఛార్జ్ పైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. ఇక ఏపీ మీద కరోనా పంజా విసిరింది. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం మరో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వ్యవస్థకు సంబంధించి వ్యాధిగ్రస్తుల సంఖ్య కొత్త కేసులు 43తో కలిపి 87కి చేరింది. కొత్తగా పాజిటివ్ వచ్చిన వారిలో 43 మందిలో అత్యధికులు ఢిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే. మక్కా వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్లో ఉన్నవారే కావడం సంచలనంగా మారుతోంది. రాష్ట్రం నుంచి ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారి లెక్క తేల్చుతోంది ప్రభుత్వం. మొత్తం ప్రార్థనకు వెళ్లిన వారు 711 మందిగా గుర్తించారు ఏపీ పోలీసులు. కరోనా మీద పోరాటం చేస్తున్నటువంటి పోలీసులకి, డాక్టర్లకి, నర్సులకి సంఘీభావం తెలుపుతూ ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా న్యూస్ మార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.